అసలు అవకాశాలు మనుషులు దొరక్క చేస్తున్నారు ఇప్పుడు. అరే రిలయన్స్ మార్ట్ దగ్గర చూసా బోర్డు పెద్దది హోర్డింగ్ టైప్ లో పెట్టారు, మళ్ళీ మంచి మంచి శాలరీలు 15,000 తక్కువ ఎక్కడా లేదు. అది అప్పుడు ఎంత చేస్తే 500-600 ఇచ్చారు, నేను పేపర్ చేసిన 350 రూపాయలు నా చేసి. ఇప్పుడు అట్లా అవకాశాలు ఉన్నాయి కానీ ఇది చాలుతోంది సంతృప్తి. అదే కదా అదే చెప్తున్నా. ఇప్పుడు అది ఎలా రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఏంది మీరు ఇచ్చే తొక్కలోది చేపలు మార్తా లేకపోతే అదే ఇదే అంటే అందరికి 50,000 జీతాలు ఇస్తారు వీళ్ళు. ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతున్న వాళ్ళు 18,000 పోతున్న వాళ్ళు 15,000 పోతున్న వాళ్ళు ఉన్నారు. వెరీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే హైదరాబాద్ లో షాపింగ్ మాల్లో పనిచేస్తే మొదటి రిలయన్స్ లో ఎగ్జిక్యూటివ్ అబ్బా అని చెప్తారు. ఇక్కడ అదే రిలయన్స్ లో చేయడానికి సిగ్గు, ఎందుకంటే కొట్లో గుమస్తాగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనం నేను ఎక్స్పెక్ట్ చేసిన రాజకీయం ఏంటంటే మనకి ఆ డిగ్నిటీ ఆఫ్ లైఫ్, ఏ పని చేసినా సరే మనం సంపాదించుకున్నాం అనేది ఇదివరకటి రోజుల్లో ఉండేది. ఇది కాలేజీ చదువుకుంటూ నేను గుమస్తా పని చేశాను, కాలేజీ చదువుకుంటూ బైండింగ్ షాప్ పని చేశాను, సిగ్గు ఫీల్ అవ్వాలా. ఇవాళ రోజున ప్రతిదానికి ఒక ఫీలింగ్ ని రాజకీయ నాయకులు అనే దరిద్రులు క్రియేట్ చేస్తున్నారు. దానికి సాక్ష్యం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఏమంటాడు, ఇది ఇక్కడ ఇవాళ ఖాళీగా కూర్చుంటున్న ఇందాక మీరు చెప్పినట్టే ఎవడూ లేడు.